తోటపల్లి గూడూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తోటపల్లి గూడూరు, ఇస్కపాలెం, కామాక్షి నగర్, తోటపల్లిలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సోమిరెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని, సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎవరైతే నిజంగా అభివృద్ధి చేశారో వారినే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లారని, చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పనినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో చెలకూరు సుధీర్ రెడ్డి, మండల వైకాపా అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, గ్రీవెన్సెల్ జిల్లా అధ్యక్షులు తలమంచి సురేంద్రబాబు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మీ ఆశీస్సులు అందించండి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవండి అని కోరడానికి గ్రామాల్లో పర్యటిస్తున్నాం, ప్రచారం నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా తరలివచ్చి ఆశీస్సులు అందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మేము అండగా నిలుస్తామని చెప్పి ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ముగ్గురుతో కూటమిగా ఏర్పడి జనసేన పవన్ కళ్యాణ్తో బీజేపీతో కలిసి పోటీ చేసిన పోటీ నామమాత్రంగా మారిపోయింది తప్ప ఎక్కడ గట్టి పోటీని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. దాదాపుగా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి పరిస్థితి చూస్తే చివరి వరకు అసలు ఎన్నికల్లో పోటీ చేస్తాడా ఉండడా, మధ్యలో మిడిల్ డ్రాప్ అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన తిరగలేకున్నాడు, ఆయన పోలేకున్నాడు, ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఏ మాట కూడా చెప్పలేకపోతున్నాడు. కుటుంబ సభ్యుల్ని పంపిస్తున్నాడు, అందుకే సోమిరెడ్డి కుటుంబ సభ్యుల్ని పంపిస్తున్నాడు. నేను నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి వాళ్ళతో కలిసి తిరిగేటువంటి పరిస్థితి, వాళ్లే ఈరోజు నాకు ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయకూడనటువంటి తప్పులన్నీ చేస్తున్నాడు, ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్కి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత ప్రత్యేకంగా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ చేత ఒక పిటిషన్ దాఖలు చేయించి దాని ద్వారా ఈరోజు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే మంచం మీద ఉన్నటువంటి వృద్ధులు దివ్యాంగులకి ఎవరు తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ, అంత పెద్ద వ్యవస్థ. ఈరోజు దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 2000 మంది వాలంటీర్లు ఉన్నారు, 2000 మంది అధికారులు ఉండరు. కాబట్టి వాలంటీర్లు 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఇంటికి ఇస్తే, వాలంటీర్ తీసుకెళ్లి ఇంటికి ఇస్తే వాళ్ళ మీద మొదటి నుంచి వాలంటీర్ల మీద దాడులు చేయడం ప్రారంభించారు, రకరకాలైనటువంటి మాటలతో వేధించారు, వాళ్ళని అవమానంగా మాట్లాడారు. మొన్నైతే పాపం ఉగ్రవాదులతో పోల్చారు, శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుధీర్ వాళ్ళని ఉగ్రవాదులతో పోల్చడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆయన కక్షకు తీర్చుకోవడానికి పరాకాష్ఠగా ఈరోజు వాళ్ళు ఎక్కడా తిరగడానికి వీలు లేదు, వాళ్ళు తిరిగితే మాకు ఓట్లు రావు అని చెప్పి, అంటే ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కదాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ చంద్రబాబు మరింత పాల్చనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ మూల్యం చెందించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబుకి కనీసం ఈరోజు ఉన్నటువంటి స్పందన, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 23 సీట్లుగైనా మిగులుతాయా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకం. కాబట్టి ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే, ఎన్ని పార్టీలు జతకట్టినా సరే, ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేసినా, మరొకరి మీద దాడి చేసినా, వాళ్ళ అవమానానికి గురి చేసినా, ఈరోజు వాలంటీర్ల బాధతో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది, ఇది మాకు అవమానకరంగా భావిస్తున్నామని వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి. మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగుతాం. ఈరోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు, చంద్రబాబు లేనిపోయినటువంటి అర్జీలన్నీ పెట్టి మమ్మల్ని హింసిస్తున్నాడు, కాబట్టి ఈ హింసను మేము భరించలేమని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఈరోజు రాజీనామాలు సమర్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి మట్టి కొట్టుకుపోతున్నాడు, బంగాళాఖాతంలో కలిసిపోబోతున్నాడు అని చెప్పడానికి ఇది పరాకాష్ఠ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.